పురుషులలో మధుమేహం కలిగినప్పుడు కలిగే బహిర్గతమైన లక్షణాలు. శరీరంలో ప్లేహ గ్రంథి లోపం వలన కార్బోహైడ్రేట్లు వినియోగింపబడిన సమయంలో మధుమేహం కలుగుతుంది, అనగా ప్లేహ గ్రంథి నుండి ఇన్సులిన్ హార్మోన్ తగిన స్థాయిలో విడుదల అవ్వకపోవటం లేదా విడుదలైన హార్మోన్ శక్తివంతంగా పనిచేయకపోవడం వలన మధుమేహ వ్యాధి కలుగుతుంది. మధుమేహ వ్యాధి రెండు రకాలు, అవి టైప్ 1, టైప్ 2. వీటిలో కలిగిన రక్తాన్ని బట్టి మధుమేహ వ్యాధి లక్షణాలు బహిర్గతమవుతాయి. బహిర్గతమయ్యే లక్షణాల గురించి పూర్తిగా తెలుపబడింది. టైప్ 1 కలిగినప్పుడు బహిర్గతమయ్యే లక్షణాలు. టైప్ 1 రకం మధుమేహ వ్యాధి త్వరగా వృద్ధి చెందుతుంది. ఈ రకం వ్యాధి కొన్ని రోజుల నుండి వారాల్లోనే అభివృద్ధి చెంది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. ఈ రకమైన మధుమేహం కలిగినప్పుడు బహిర్గతమయ్యే లక్షణాలు తరచుగా మూత్ర విసర్జన. ఈ రకమైన వ్యాధి కలిగినప్పుడు మొదటగా బహిర్గతమయ్యే లక్షణం అధికంగా మూత్ర విసర్జన చేయటం. ముఖ్యంగా రాత్రి సమయంలో తరచుగా మూత్ర విసర్జన జరపడం గమనించవచ్చు. కారణం, మూత్రపిండాలు రక్తంలో అధికంగా ఉన్న చక్కెరలను శరీరం నుండి బయటకు పంపుటకు ప్రయత్నిస్తాయి. ఫలితంగా మూత్రపిండాలు అధిక నీటిని ఆశిస్తాయి, దాహంగా అనిపించటం. తరచుగా మూత్ర విసర్జన చేయటం వలన శరీరంలోని నీటి స్థాయిలు తగ్గటం వలన శరీరానికి అధిక నీరు అవసరమైన అధిక దాహం అనిపిస్తుంది. ఆకలిలో పెరుగుదల. నిజానికి మీ శరీరంలో ఉత్పత్తి చెందబడిన క్యాలరీలు ఉపయోగించుకోకపోవటం వలన ఆకలిగా అనిపిస్తుంది. అంతేకాకుండా క్యాలరీలను కోల్పోవటం వలన మీ శరీరం అలసటకు గురయ్యి శక్తిహీనులుగా మారుతారు, ఫలితంగా ఆకలి కూడా పెరుగుతుంది. బరువులో తగ్గుదల. టైప్ 1 మధుమేహ వ్యాధి కలిగినప్పుడు మీరు అధిక ఆహారాన్ని సేకరించినా లేదా ఎలాంటి వ్యాయామాలను అనుసరించకపోయినా బరువు తగ్గుటకు గమనిస్తారు. కారణం, అధికంగా మూత్ర విసర్జన జరపటం వలన శరీరంలోని కోల్పోవటం వలన మరియు శరీరంలో ఉన్న చక్కెరలు మరియు క్యాలరీల్లో మూత్రం ద్వారా బయటకు పంపటం వలన మీ బరువు తగ్గుతుంది. టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్త లక్షణాలు. దీన్ని ఇన్సులిన్ ఆధారిత మధుమేహం అని కూడా అంటారు. మధుమేహ వ్యాధి వలన బాధపడే వారిలో 90% నుండి 95% వరకు ఈ రకమైన మధుమేహంతో బాధపడుతున్నారు. టైప్ 1 వలన కలిగే లక్షణాలే బహిర్గతపరుస్తుంది. ఉదాహరణకు, బరువు తగ్గుదల, అలసట, దాహంగా అనిపించటం, తరచుగా మూత్ర విసర్జన, ఆకలి. ఇవే కాకుండా ఇక్కడ తెలిపిన ప్రత్యేక లక్షణాలు కూడా బహిర్గతమవుతాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.